కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు ములుగు జిల్లా రామప్ప నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్రలో పాల్గొంటారు సాయంత్రం రాహుల్ ప్రియాంక రామప్పకు చేరుకుని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం వెంకటాపురం మండలం రామానుజపూర్ బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారు రేపు భూపాల్పల్లిలో నిరుద్యోగులతో బైక్ ర్యాలీ నిర్వహించి బస్సు యాత్రతో రామగుండం చేరుకుంటారు తొలి విడతలో మూడు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర యాత్ర కొనసాగుతుంది ములుగు బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు రాహుల్ ప్రియాంక గాంధీ రామప్ప రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణలో ఎన్నికల శంఖరావం పూరించనున్నారు రామప్ప నుంచి ప్రారంభమవుతుంది బస్సు యాత్ర ఇందులో రాహుల్ ప్రియాంక ఇద్దరు పాల్గొంటారు సాయంత్రం రామప్ప చేరుకుంటారు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు వెంకటాపురం మండలం రామానుజపూర్ బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారు రేపు భూపాల్పల్లిలో నిరుద్యోగులతో బైక్ ర్యాలీ నిర్వహించి బస్సు యాత్రతో రామగుండం చేరుకుంటారు తొలి విడతలో మూడు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది ములుగు బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు రామప్ప టెంపుల్ నుంచి ములు గన్పూర్ పోయేటువంటి దారిలో ఉన్నటువంటి రామాంజపురం దగ్గర మహిళలతో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వారొస్తున్న శుభ సందర్భంగా మరి అభిమానులకు మహిళలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పత్రికా మీడియా సోదరులకు ప్రజలకు కూడా పేరు పేరున ఈ బహిరంగ సభలో పాల్గొనాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పది సంవత్సరాల నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పేదల నడ్డి విరిచి పేద ప్రజల భూములు గుంజుకొని ఇవాళ కనీసం ఇల్లులు కూడా ఇవ్వనటువంటి దుష్పరిపాలన ఇల్లు కూలిపోయి ఉద్యోగాలు రాక ఉపాధి రాక భూములు కోల్పోయి ఎంతో మంది ఈ బీఆర్ఎస్ పాలనలో అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా భరోసానిచ్చేటువంటి ప్రోగ్రాం మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ అందిస్తారు విజేందర్ చెప్పండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దిగుతున్నట్టుగా కనిపిస్తోంది రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఫస్ట్ లిస్ట్ తర్వాత రాహుల్ ప్రియాంక ఇద్దరు రాష్ట్రానికి వస్తున్నారు కదా ఆ బిందు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాంగ్రెస్ ఎన్నికల శంకరవం పూరిస్తుంది ములుగు జిల్లా రామప్ప నుంచి అంటే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప నుంచి బస్సు యాత్రను ప్రారంభించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం ఒక అరుదైన సంఘటన అని చెప్పవచ్చు ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు కలిసి ప్రచారాన్ని ప్రారంభించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారి అని చెప్పవచ్చు ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రామప్పకు చేరుకొని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బస్సు యాత్ర ప్రారంభిస్తారు రామప్ప నుంచి రామానుజపురం అంటే మూడు కిలోమీటర్ల వరకు ఈ బస్సు యాత్ర ద్వారా వచ్చి ఇక్కడ రామానుజపురంలో బహిరంగ సభలో పాల్గొండచ్చు బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దాదాపు యాభై వేల మందితో ఈ సభ నిర్వహిస్తున్నారు ఈ సభలో మహిళా డిక్లరేషన్ కూడా ప్రకటిస్తారని చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణలో ఈ ఎన్నికల నేపథ్యంలో మూడు విడతలుగా ఈ బస్సు యాత్ర ఉంటుందని చెప్పి మొదలు విడతలో మూడు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సీతక్క ఉన్నారు సీతక్కనడి తెలుసు చెప్పండి మేడం రాహుల్ గాంధీ ఎన్ని గంటలకు వస్తారు ఈ సభ యొక్క ప్రత్యేకత ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గాంధీ ఇద్దరు కలిసి వేదిక పంచుకున్న మొదటి సభ కాబోతుంది అంటే ఏ విధంగా చూస్తున్నారు ఎంతమంది వస్తారు నాకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము దాదాపుగా మరి యాభై వేల మంది ములుగు భూపాల్పల్లి కలిసి యాభై వేల మంది మహిళలను మేజర్గా ఇక్కడికి తీసుకొస్తున్నాం మహిళా ఓరియంటేషన్ మహిళా భరోసా ఇచ్చేటువంటి విజయబేర్ మొదటిసారి ఈ వరంగ పురాతన అంటే ఓల్డ్ వరంగల్ జిల్లా యొక్క చారిత్రాత్మక నేపథ్యం మా ములుగు యొక్క గొప్పతనం కూడా మీకు తెలుసు మరి ఆనాడు వీరవనితలు ధిక్కారంపై ధిక్కారం ని మోగించి ప్రాణత్యాగం చేసినటువంటి గడ్డ అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారికి ఇష్టమైనటువంటి శివుడు కొలువు తీరినటువంటి రామప్ప టెంపులు అదే విధంగా ఈ యొక్క వరంగల్ చరిత్ర చూస్తే మరి పోరాటాల గడ్డ చాకలైలమ్మ రాణి రుద్రమాదేవి ఇట్లాంటి మహిళల యొక్క మహిమలు ఉన్నటువంటి పోరాట వారసత్వం ఉన్నటువంటి గడ్డ మీదకి అన్నా చెల్లెలు ఎంతో అనురాగంతో మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ అక్కా చెల్లెలకు భరోసా ఇచ్చి మరి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన కోసం సామాజిక ఆర్థిక రాజకీయ ఎదుగుదల కోసం మహిళలకు ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వబోతున్నామో చెప్పబోతున్నటువంటి మీటింగు మొదటిగా ఒక మహిళా నేతగా ఉన్నటువంటి నా ప్రాంతం నా మా నియోజకవర్గం నుంచి అదేవిధంగా మహిళల యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ కూడా మహిళల యొక్క పోరాటాల చరిత్ర సమ్మక్క సార్లమ్మ చరిత్ర ఇవన్నీ ఉండడం కూడా ఒక కలిసొచ్చే అంశము అదేవిధంగా ఒక పోరాట వారసత్వాన్ని ఒక తిరుగుబాటు నేపథ్యాన్ని కూడా ఈ ప్రాంతం పునికిపుచ్చుకుంది కాబట్టి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు భరోసాతో పాటు మరి రేపటి ఫ్యూచర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా వాళ్ళు మంచి డైరెక్షన్స్ కానీ డిక్లరేషన్స్ కానీ ఇవ్వబోతున్నారు మహిళా డిక్లరేషన్ అంటే అవబోతుంది అదే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మహిళలు ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందని చెప్తారు ఇప్పటికే ఆల్రెడీ ఆరు డిక్లరేషన్లో ఒకటి మహిళల డిక్లరేషన్ సోనియమ్మ ప్రకటించింది వాటిని మరింత ఏదైతే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ప్రతి నెల అకౌంట్లో వేయడము ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము రాష్ట్రం అంతా కూడా మహిళలకు ఉచిత బస్ ప్రయాణము అదేవిధంగా ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా కొన్ని డిక్లరేషన్స్ కూడా కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఈరోజు ప్రియాంక గాంధీ చేయబోతున్నారు అవన్నింటి ద్వారా మహిళా సాధికారత ఎలా ఎలా ఏ రకంగా సాధించబోతున్నాము కూడా స్పష్టత ఇవ్వబోతుంది అంటే రేవంత్ రెడ్డి కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే రామలింగేశ్వర స్వామి పాదాల చింతన గ్యారెంటీ గ్యారంటీ స్కీమ్లను పెట్టి ప్రమాణం చేస్తాము వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని ఆ ప్రమాణం కూడా ఉండబోతుంది అది మా మా పార్టీ అదే చెప్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా సమ్మక్క సమ్మక్కసార్లమ్మ దగ్గర నుంచి ప్రారంభించి మొదటి రోజు నైటు ఇక్కడే రామలింగేశ్వర స్వామి దగ్గర శివుడి దగ్గరే నిద్రపోవడం జరిగింది శివుడి ఆజ్ఞ లేదే సీమగూడ కుట్టదు శివుడు ఆజ్ఞ మేరకే ఆరు గ్యారంటీలు వచ్చినాయి శివుడు ఆదేశాల అనుసారం మరి వచ్చిన మొదటి రోజు నుంచి వంద రోజుల్లోపు కంప్లీట్ చేసేటువంటి గ్యారెంటీ అంత నిక్కచ్చిగా అంత నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం కూడా మరి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు వారి చేతనే ఈ యొక్క డిక్లరేషన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి వారు ఒక మాట అంటే కట్టుబడి ఉండే వ్యక్తులు మాట ఇవ్వరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నిలబెట్టుకునేటువంటి శక్తి ఉంది కట్టుబడి ఉండేటువంటి శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభను పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాం చూస్తున్నా ఒక ఈ ములుగు జిల్లా రామప్ప సమీపంలో జరిగేటువంటి బహిరంగ సభకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మహిళా డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ ఆరు గ్యారెంటీ స్కీమ్లకు సంబంధించి అమలు చేసే దిశగా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ప్రజలకు కూడా ఒక భరోసా కల్పించే విధంగా ఈ సభ ఉండబోతుంది అనేది సీతక్క చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇన్ఛార్జీలు కూడా ములుగు చేరుకోవడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు రా రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకోబోతున్నారు బిందు ఓకే విజేందర్ థ్యాంక్ యూ